भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనం నిన్న 22వ అధ్యాయంలో 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి, 11 చేసామా? 12 చేశాం ప్రభుజీ, 12 అయిపోయింది. 12 చేసాం, ఈరోజు 13వ శ్లోకం నుంచి చూద్దాము. సో 12 శ్లోకాల వరకు కూడా సూర్యుడి యొక్క గమనము, చంద్రుడి యొక్క గమనము, నక్షత్రాలు, శుక్రగ్రహము గురించి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, చంద్రుని కంటే కూడా 16 లక్షల మైళ్ళ పైన ఇంకా నక్షత్రాలు ఉన్నాయి అనేటువంటి విషయం చూసాము. తర్వాత శుక్రగ్రహము నక్షత్ర సమూహాని కంటే కూడా 16 లక్షల మైళ్ళ పైన శుక్రగ్రహం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము చూసాము. ఇంకా శుక్రగ్రహం, బుధగ్రహము, మిగిలినటువంటి శుక్రగ్రహములు, ఇంకా శుక్రగ్రహం యొక్క మిగిలినటువంటి విషయాలు అనేటువంటివి ఈ రోజు నుంచి చూద్దామండి. 13వ శ్లోకం నుంచి, उशनसा भूधो व्याख्यातस्तत्त उपरिष्टाद्विलक्षयोजनतो बुधः सोमसुता उपलभ्यमानः प्रायेण शुभकृद्य धार्काद्य तिरिच्येत तथाति वाताभप्रायान् आवृष्ट्या धिभयमाशंसते हनुमान जीवन राम दास प्रभु जी चलता रहा. हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम. दंडवत प्रणाम. चलो 13వ శ్లోకం. పదమూడవ శ్లోకం. బుధగ్రహము కూడా శుక్రగ్రహము వంటిదే అని వర్ణింపబడినది. అనగా అది కొన్ని మార్లు సూర్యునికి వెనుకగను, మరి కొన్ని మార్లు ముందుగను, మరి కొన్ని మార్లు సూర్యునితో సమానముగాను చరించుచుండును. అది శుక్రగ్రహమునకు 14 లక్షల మైళ్ళ పైన లేదా ధరణికి 72 లక్షల మైళ్ళ పైన నెలకొని ఉన్నది. సోమవసుతుడు బుధగ్రహము విశ్వవాసులకు దాదాపు ఎల్లప్పుడూ మంగళకరమే అయ్యుండును, కాని అది సూర్యునితో పాటు చననప్పుడు తుఫానులను, గాలి దుమారములను, అనియమిత వర్షమును, జలరహిత మేఘములను కలుగు చేయును. ఆ ప్రకారం అది అతివృష్టి, అనావృష్టులచే భయంకర పరిస్థితులను సృష్టించును. బుధగ్రహం గురించి చెప్తున్నారు. సో ఇంతకుముందు శుక్రగ్రహం గురించి కూడా చెప్పినప్పుడు శుక్రగ్రహము సూర్యుడికి, సూర్యుడి కంటే పైన ఉన్నటువంటి చంద్రుడికి, చంద్రుడి కంటే పైన ఉన్నటువంటి నక్షత్ర మండలానికి, నక్షత్రాల కంటే కూడా పైన ఉన్నటువంటి గ్రహంగా చెప్పడం అనేటువంటిది జరిగింది శుక్రగ్రహం. అయితే అంత పైన ఉన్నటువంటి శుక్రగ్రహం సూర్యుడితో సమానంగా ప్రయాణం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సూర్యుడి యొక్క వేగము శుక్రుడి యొక్క వేగము సమానంగా ఉంటుంది. అయితే ఈ యొక్క శుక్రుడి యొక్క వేగము కూడా ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క సమయంలో ఎక్కువ స్పీడ్గా ఉంటుంది, ఒక్కొక్క సమయంలో తక్కువ స్పీడ్గా ఉంటుంది, ఒక్కొక్క సమయంలో సమానంగా ఉంటుంది, సూర్యుడితో సమానంగా ఉంటుంది. అంటే సూర్యుడి స్పీడ్ కూడా అలానే ఉంటుంది. ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క చోటకు వచ్చినప్పుడు పెరుగుతుంది స్పీడ్, ఒక్కొక్క చోటకు వచ్చినప్పుడు తగ్గుతుంది, ఒక్కొక్క చోట నార్మల్గా ఉంటుంది. సో ఆ స్పీడు అనేటువంటిది ఇప్పుడు చూస్తే సూర్యుల్లోనూ అలానే ఉంది, చంద్రుల్లోనూ అలానే ఉంది, శుక్రుల్లోనూ అలానే ఉంది, బుధుల్లో కూడా అలానే ఉంది, బుధగ్రహంలో కూడా అలానే ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే గ్రహాలన్నీ కూడా ఒకే వేగంతో ఎప్పుడూ చరించవు.
సో ఆ వేగం అనేటువంటిది ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గుతుంది, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు పెరుగుతూ ఉంటుంది అనమాట. బుధ గ్రహం కూడా అలానే జరుగుతుంది. అయితే సూర్యుడితో సమానమైనటువంటి వేగంతోనే అది కూడా పోతుంది. అయితే ఎప్పుడైతే ఇది సూర్యుడితో సమానమైనటువంటి వేగంతో పోదో అప్పుడు మనకి నష్టం జరుగుతుంది. భూమి మీద మనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి అని అంటే, వర్షం పడనటువంటి మేఘాలు, అంటే నీళ్లు లేనటువంటి మేఘాలని, అతివృష్టిని, అనావృష్టిని కలిగిస్తుంది. తుఫానులు, గాలి దుమారాలు రావడం అనేటువంటిది జరుగుతుంది అంటున్నారు. లేకపోతే కనుక బుధగ్రహం వల్ల మనకి శుభకార్యమే జరుగుతుంది, శుభంగానే ఉంటుంది అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఒకటే ఒక కండిషన్ ఏమిటి అంటే, సూర్యుడితో సమానమైనటువంటి వేగంతోనే బుధగ్రహం ఎప్పుడు కూడా చరించినంత కాలం మనకి ఎలాంటి ప్రమాదము ఉండదు. ఓకే, అయితే ఇంకా ఏంటన్నారు, శుక్రగ్రహం కంటే 16 లక్షల మైళ్ళ పైన ఉంది అంటారు. అంటే ఒక్కొక్క దానికి ఇప్పటి వరకు మనకి చెప్పిన దానికి చూస్తే, సూర్యుడి కంటే 16 లక్షల పైన చంద్రుడు, చంద్రుడి కంటే 16 లక్షల పైన నక్షత్ర మండలం, నక్షత్ర మండలం కంటే 16 లక్షల పైన శుక్రుడు, శుక్రుడు కంటే 16 లక్షల పైన బుధగ్రహము ఉంది. 16 అనే నెంబర్కి ఏదో ప్రత్యేకత ఉన్నట్టుంది, అందుకని 16 మనం 16 లక్షల మైళ్ళ డిఫరెన్సే ఉందన్నమాట అన్నిటికీ కూడా. డిఫరెన్స్ అన్నిటికీ మధ్య ఉన్నటువంటి తేడా, డిస్టెన్స్. ఓకే, అత ఊర్ధ్వ మంగార కోపి, అత ఊర్ధ్వ మంగార కోపి హోతి, యోజన లక్ష్వ లక్ష ద్వితయ, యోజన వివర్తతే హరే కృష్ణ ప్రభుజీ, బుధగ్రహమునకు 16 లక్షల మైళ్ళ పైన అనగా ధరణికి 88 లక్షల మైళ్ళ పైన అంగారక గ్రహం ఉన్నది. అది వక్రగతిన చనినచో ఒక్కొక్క రాశికి 3 పక్షములలో దాటి ఒకదాని పిమ్మట ఒకటిగా 12 రాశులలో చరించను. వర్షము మరియు ఇతర ప్రభావములలో దాదాపు ఎల్లప్పుడూ అది ప్రకృతి ప్రతికూల పరిస్థితులనే కలుగజేయును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బుధగ్రహానికంటే పైన ఉన్నటువంటి గ్రహం ఇంకొకటి ఉంది, ఆ గ్రహము అంగారక గ్రహము. ఈ గ్రహాలన్నీ చూస్తే చూడండి ఎంత దూరంలో ఉన్నాయంటే 16 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాయి. అందుకనే అన్నీ కూడా స్పీడ్గా చరిస్తున్నా కానీ ఒక గ్రహానికి ఒక గ్రహం తగలదు, అవి వాటి కక్షల్లోనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి అది కూడా ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి మధ్య చాలా దూరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాలన్నీ అంత వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నా కానీ ఒకదానికొకటి ఢీకోవడం అనేటువంటిది జరగదు. అయితే ఈ 16 లక్షల పైన ఉన్నటువంటి ఈ ధరణికి, ధరణి నుంచి చూస్తే 88 లక్షల మైళ్ళ దూరంలో ఉందన్నమాట అంగారక గ్రహం. అయితే ఒక పక్షము అంటే 15 రోజుల్లో 12 రాశుల్లో చరిస్తుందంట ఇది. అంటే దీని ప్రయాణం అనేటువంటిది మిగిలినటువంటి గ్రహాల యొక్క డైరెక్షన్కి భిన్నంగా ఇది వక్రగతిలో ఉంటుందన్నమాట, అంటే రివర్స్లో ఉంటుందన్నమాట. సో అందువలన ఇది అన్నిటినీ కూడా ఫాస్ట్గా, అన్నీ ఇటు పోతున్నాయి అనుకోండి, ఇది ఇటు పోతుంది అనుకోండి, ఇప్పుడు రాశులన్నీ ఇటు తిరుగుతున్నాయి అనుకోండి, మనం దాని ఆపోజిట్గా తిరుగుతున్నాం అనుకోండి, 15 రోజులు చాలా త్వరగా మనం రాశులన్నింటినీ క్రాస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దానివల్ల మనకి ఇక్కడ 15 రోజుల్లోనే అన్ని రాశుల్ని చుట్టేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పారు. ఇంకోటి వర్షము మరియు ఇతర ప్రభావంలో దాదాపు ఎల్లప్పుడు అది ప్రతికూల పరిస్థితిని కలుగజేయును. అంటే దీనివల్ల మనకి వర్ష ప్రభావం, ఇతర ప్రభావాలు అంటే వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేనివల్ల అండి? అంగారక గ్రహం వల్ల. ఓకే,
उपरिष्टाधिलक्षयोजनान्तर्गत भगवान बृहस्पतिरेकै कस्मिन् राशौ परिवत्सरम् परिवत्सरम् चरति अधिना वक्रः स्यात् प्रायेणानुकूलो ब्राह्मणकुलस्य హరే కృష్ణ ప్రభు. అంగారకునికి 16 లక్షల మైళ్ళ పైన అనగా భూమికి 1.4 కోటి మైళ్ళ పైన బృహస్పతి గ్రహం ఉన్నది. అది ఒక రాశిని పరివర్తన కాలమును దాటుంది. ఆ గ్రహము వక్రగమనము లేనప్పుడు విశ్వమందున బ్రాహ్మణులకు మిక్కిలి అనుకూలమైనది అగును. హరే కృష్ణ. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి గ్రహం పేరు వచ్చేసి బృహస్పతి. ఈ బృహస్పతియే మనకి దేవతలకి గురువు కూడా. ఓకే, అంటే బ్రాహ్మణులకి అనుకూలమైనటువంటి గ్రహం అన్నమాట ఇది. సో దీనివల్ల బ్రాహ్మణులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన కూడా బ్రాహ్మణుడి కాబట్టి, బృహస్పతి కూడా గొప్ప బ్రాహ్మణుడు. తర్వాత ఈ 16 లక్షల పైన ఉందంట, ఇంతకు ముందు చెప్పినటువంటి గ్రహం కంటే, అంటే అంగారక గ్రహం కంటే కూడా 16 లక్షలకి దూరంలో ఉంది, 16 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. ఇది వక్రగతిని కనుక ప్రయాణం చేయకపోతే, వక్రగతిలో కనుక ప్రయాణం చేయకపోతే అప్పుడు మాత్రమే బ్రాహ్మణులకి అనుకూలంగా ఉంటుంది. ఇంకొకటి, పరివత్సర కాలంలో ఇవి అన్ని గ్రహాలని దాటుతుంది, ఒక రాశిని దాటుతుంది. పరివత్సర కాలము, పరివత్సర కాలంలో ఒక రాశిని దాటడం అనేటువంటిది జరుగుతుంది. ఇంతకుముందు మనకి పరివత్సరము అంటే ఇచ్చారు ఒక డెఫినేషన్, పూర్తిగా క్లియర్గా అర్థం కాకపోయినా కానీ సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సంవత్సరంలో వచ్చినటువంటి వివిధ టైమింగ్స్, గ్యాప్స్ ఏవైతే ఉంటాయో కొంత సమయాన్ని పరివత్సరము అనే అని అంటారనమాట. సో ఆ పరివత్సర సమయం పడుతుంది అనమాట దీనికి, రాశి ఒక రాశి ఒక రాశిని దాటడం కోసం. అంటే అంగారక గ్రహం చాలా పెద్దగా ఉంటుంది, సారీ బృహస్పతి చాలా పెద్దగా ఉంటుంది, చాలా దూరంలో ఉంటుంది కాబట్టి అది ఎంత స్పీడ్లో తిరిగినా కానీ సూర్యుడి స్పీడ్తో సమానంగా, సూర్యుడు దాటగలిగినన్ని రాశులను అది ఒకేసారి దాటలేదు. సూర్యుడు 12 రాశులను దాటే అంత సమయంలో అది ఒక రాశిని కూడా దాటలేదు అనమాట. అలా ఉంటుంది. తత ఉపరిష్టాధ్యోజన లక్ష ద్వయాత్ ప్రతీయమానః శనైశ్చర ఏకైకస్మిన్ రాశౌ రాశౌ త్రింశన్మానాన్ విలంభమానః సర్వానేవానుపర్యేతి తావద్భిరనువత్సరై ప్రాయేణ హి సర్వేషామ శాంతికరః రాధారాణి మాత చూడండి. హరే కృష్ణ ప్రభు. బృహస్పతికి 16 లక్షల మైళ్ళ పైన అనగా భూమికి 1.20 కోటి మైళ్ళ పైన శనిశ్చర గ్రహం ఉన్నది. అది ఒక్కొక్క రాశిని 30 మాసములలో దాటుచు రాశులన్నిటినీ 30 అను సంవత్సరములలో చుట్టివచ్చును. విశ్వాసులకు ఆ గ్రహము ఎల్లప్పుడూ అమంగళదాయకమే అయి ఉండదు. హరే కృష్ణ. ఓకే, అంటే సూర్యుడు 1 నెలలో దాటగలిగినంత దూరాన్ని శనిగ్రహము 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు సూర్యుడు 12 రాశుల గుండా ప్రయాణం చేయడానికి 1 నెల సమయం పడుతుంది కదండి, అయితే 1 నెల అంటే 12 నెలలు పడుతుంది, సారీ అంటే 1 సంవత్సర కాలం పాటు సూర్యుడు ప్రయాణం చేయగలిగినంత దూరాన్ని శని అదే దూరాన్ని ప్రయాణం చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే దాని అర్థం సూర్యుడి కంటే స్లోగా వెళ్తున్నాడా అని కాదు,
సూర్యుడి కంటే చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి ఆ రాశులన్నిటినీ కూడా తిరగడం అనేటువంటిది అంత సమయం పడుతుంది అన్నమాట దానికి. ఇక అమంగళకరమైనటువంటి గ్రహం అన్నమాట ఇది. ఈ గ్రహం వల్ల ఎల్లప్పుడూ కూడా విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమంగళకరము జరుగును. అందుకని శని ప్రవేశించినప్పుడు మనం కొంచెం చాలా జాగ్రత్త, మన గ్రహం అనేది శని గ్రహానికి దగ్గరలో ఉన్నప్పుడు మనం కొంచెం మనకు కొంచెం అమంగళకరమైనటువంటి సంకేతాలు ఉంటాయి. తత ఉత్తరస్మా దృషయా ఏకాదశ లక్ష యోజనాంతరా ఉపలభ్యంతే లోకానా తమనుభావయంతో భగవతో విష్ణోర్యత్ పరమం పదం ప్రదక్షిణం పక్రమంతి ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. శనేశ్వరునికి 88 లక్షల మైళ్ళ పైన అనగా ధరణికి 2 కోట్ల 8 లక్షల మైళ్ళ పైన సదా విశ్వవాసులు శుభమునే తలపోసేడి సప్తర్షులు కలరు. విష్ణు భగవాను పరమపదమైన ధ్రువలోకమునకు వారు ప్రదక్షిణము కావించి చెందురు. భాష్యము: ఈ సందర్భమున మధ్వాచార్యులు బ్రహ్మాండ పురాణము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించి ఉండిరి. జ్ఞానానందాత్మనో విష్ణు శిశు మారవ పుష్యత ఊర్ధలోకేషు సవ్యాప్త ఆదిత్యాద్రాస్యదాశ్రిత. జ్ఞానమునకు దివ్యానందమునకు మూలమైనట్టు విష్ణు భగవానుడు విశ్వమునకు అత్యున్నత స్థానమును గల సప్తమ స్వర్గమున శిశుమార రూపమును దాల్చి ఉన్నాడు. సూర్యాది గ్రహములన్నీను ఆ శిశుమార చక్రమును ఆశ్రయించి ఉన్నవి. ఓకే, ఇక్కడ శనిగ్రహం గురించి చెప్తున్నారు. సో శనిగ్రహము యాక్చువల్గా ఇంతకు ముందు మనం చూసినప్పుడు 1 కోటి 20 లక్షల మైళ్ళ దూరంలో ఉంది మన భూమికి. ఇది ఒక్కొక్క రాశిని 30 మాసాల్లో దాటుతుంది. 30 మాసాలు అంటే ఏంటండి, 3 సంవత్సరాలు సుమారుగా పడుతుంది. ఒక్కొక్క రాశిని దాటడానికి 3 సంవత్సరాలు పడుతుంది. అందుకనే మనం మన రాశిలోకి శనిగ్రహం వచ్చినప్పుడు నీకు 3 ఏళ్ళు శని ఉంది అంటారు. ఓకే, లేదు అంటే ఒక్కొక్కసారి 7 ఏళ్ళు శని ఉంటుంది. అంటే మన రాశిని దాటడానికి దానికి 3 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది అనమాట. దాని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రాశుల యొక్క గమనము శని యొక్క గమనము ఒకే డైరెక్షన్లో ఉందనుకోండి, ఆ రాశిని దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే శని ప్రయాణం చేస్తుంది, రాశి ప్రయాణం చేస్తుంది. ఆ రాశి ప్రయాణం చేసే డైరెక్షన్లోనే శని కూడా ఉన్నప్పుడు శనిని ఆ రాశిని దాటిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అప్పుడు 7 ఏళ్ల పాటు మనకి శని ఉంటుంది. సో ఈ విధంగా శని యొక్క గ్రహ శనిగ్రహము అనేటువంటిది మన రాశిని దాటటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది దాటనంత కాలము దాని యొక్క దుష్ప్రభావం, అమంగళకరమైనటువంటి ప్రభావం మనందరి మీద ఉంటుందన్నమాట. అయితే ఈ గ్రహాలన్నిటికంటే పైన ఉన్నటువంటిది సప్తర్షుల లోకం. సప్తర్షుల లోకము అనేటువంటిది ధ్రువుడి యొక్క లోకం చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్గా చూస్తే అన్ని లోకాలు కూడా ధ్రువుడి యొక్క లోకం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే ఇండివిజువల్గా చూస్తే ఒక్కొక్క గ్రహం ఏ విధంగా తన కక్షలో తిరుగుతుంది అనేటువంటి విషయం చెప్పినా, ఇది మొత్తం కూడా ఈ విశ్వం మొత్తం కూడా మళ్ళీ ఈ ధ్రువుడి యొక్క లోకం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ పైన ఉన్నటువంటి సప్తర్షుల లోకం ఏదైతే ఉందో అది విష్ణు భగవాని పరమపదమైనటువంటి ధ్రువలోకములకు వారు ప్రదక్షిణలు కావించారు. లోకం కూడా ఒక వైకుంఠ లోకమే. సో అలాంటి వైకుంఠ లోకంలో ఉంటుంది కాబట్టి దాని చుట్టూ తిరుగుతుంది. సో శిశుమార రూపంలో దాల్చి ఉన్నారట ఎక్కడ, అత్యున్నత స్థానమైనటువంటి సప్తమ స్వర్గమున శిశుమార రూపమున దాల్చి ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నాడు విష్ణు భగవానుడు. అలాంటి శిశుమార చక్రం గురించి మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. సో మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా ఈ శిశుమార చక్రాన్ని ఆశ్రయించి ఉన్నాయి. శిశుమార చక్రం అంటే ఈ శిశుమార రూపంలో ఉన్నటువంటి
ఈ యొక్క ఈ ధ్రువ లోకం ఏదైతే ఉందో ఎక్కడైతే శిశుమార రూపంలో విష్ణు భగవానుడు ఉండి ఉంటారో ఆ లోకం చుట్టూ కూడా మిగిలిన గ్రహాలన్నీ సూర్యుడు కూడా తిరుగుతూ ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఆ గ్రహాన్ని ఆశ్రయించి ఉన్నాయి, దేన్ని ధ్రువలోకాన్ని ఆశ్రయించి ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందులి గ్రహమండలము అను పంచమ స్కందములోని 22వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఇక్కడికి 22 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు 23వ అధ్యాయం చూద్దాం, శిశుమార చక్రం. ఓకే, సత్యవతి మాతాజీ చదువుతారా సమ్మరి చూడండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 23వ అధ్యాయము శిశుమార చక్రము. సకల లోకములు ధ్రువలోకమును ఏ విధముగా ఆశ్రయించి ఉన్నవో ఈ అధ్యాయము వివరించును. సమస్త లోకములను శిశుమార రూపమున అంటే భగవద్ రూప విస్తారము కూడా ఈ అధ్యాయము వర్ణించును. ఈ విశ్వమునందు విష్ణు భగవాన్ పరమపదమైన ధ్రువలోకము సప్తర్షి మండలమునకు 13 లక్షల యోజనాల పైన కలదు. ధ్రువలోకం నందే మహాభాగవతుడకు ద్రోణీయుడ పరమాదరము కలిగిన అగ్నిదేవుడు, ఇంద్రుడు, ప్రజాపతి, కశ్యపుడు, ధర్ముడు వంటి వారుందురు. ధ్రువుడు ఆ ధ్రువలోకమునే వసించుచుండును. కాడికి కట్టివేయబడిన వృషభము వలె సమస్త లోకములు కాలమునకు లోబడి ధ్రువలోకమునకు ప్రదక్షిణం కావించుచుండును. విరాట్ పురుషుని అర్చించు వారలు ఈ సమస్త లోకమును శిశుమార రూపమున భావన చేతురు. ఈ ఊహాత్మకము శిశుమార రూపము భగవంతుని మరి యొక్క రూపము. శిశుమారం యొక్క శిరము అధోముఖముగానున్నది. దాని దేహము కుండలీభూతముగు సర్పము భంగి ఉండును. దాని తోక చివర ధ్రువలోకమున్నది. తోక యందు ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు అనువారలు కలరు. ఇక తోక మూలమున దాత, విధాతలు కలరు. కటి భాగమున సప్తర్షులు కలరు. శిశుమారం యొక్క శరీరము దక్షిణాభిముఖముగా ఉన్నట్లుండి నక్షత్ర కుండలము కుండలి వలె గోచరించును. ఆ కుండలికి కుడి ప్రక్కన అభిజిత్ మొదలుకొని పునర్వసు వరకు గల 14 నక్షత్రములు కలవు. ఇక ఎడమ ప్రక్కన పుష్యమి మొదలుకొని ఉత్తరాషాఢ వరకు గల నక్షత్రములు కలవు. పునర్వసు, పుష్యమి నక్షత్రములు శిశుమారం యొక్క కుడి ఎడమ నితంబముల పైనను, ఆర్ద్ర ఆశ్లేష నక్షత్రములు శిశుమారం యొక్క కుడి ఎడమ పాదముల పైనను నెలకొని ఉన్నది. జ్యోతిష్ శాస్త్రవేత్తల గణనమును అనుసరించి ఇతర నక్షత్రములు శిశుమార లోకం యొక్క నానా దిక్కుల్లో నెలకొని ఉన్నవి. మనస్సును ధ్యాన లగ్నం చేయుటకై యోగులు కుండలిని చక్రముగా తెలియబడు శిశుమార లోకమును ఉపాసింతురు. హరే కృష్ణ. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇతర లోకాలు, ఇతర గ్రహాలు అన్ని కూడా ధ్రువుడి యొక్క లోకాన్ని ఆశ్రయించి ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే, అన్నీ కూడా ధ్రువుడి లోకం చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి ఏ విధంగా అయితే గానుగుకి కట్టబడినటువంటి ఎద్దు ఏ విధంగా అయితే గానుగు చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా వాటి వాటి కక్షల్లో ధ్రువలోకం చుట్టూ తిరుగుతున్నాయి. సో ఈ మొత్తం కక్ష ఏదైతే ఉందో, ఈ మొత్తం తిరిగేటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో, ఈ మొత్తాన్ని కూడా ఒక ఊహాత్మకంగా కనుక చూస్తే ఆ ఊహాత్మకమైనటువంటి చక్రం ఏదైతే ఉంటుందో అది శిశుమార చక్రం. శిశుమార చక్రము అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, లేకపోతే ఒక నిజంగా ఒక వస్తువు కాదు, ఇది ఊహాత్మకమైనటువంటి చిత్రం. సో ఇందులో అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నటువంటి దారిని మొత్తం కూడా ఒక చిత్రంలా గీస్తే అది శిశుమార చక్రము అని అంటారు. ఈ శిశుమార చక్రంలో ఎక్కడ ఏముంటుంది అంటే ఈ ఆ కక్షను ఎలా తయారు చేశారు, శిశుమార చక్రం ఎలా తయారైంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో వివరించడం అనేటువంటిది జరుగుతుంది. సో శిశుమార చక్రంలో నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి, శిశుమార చక్రంలో ఇతర దిక్కుల్లో ఏమేమి ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వీటన్నిటి గురించి కూడా రాబోయే శ్లోకంలో వివరంగా వస్తుంది. మనము ఫస్ట్ శ్లోకం నుంచి స్టార్ట్ చేసి విందాం. శ్రీ శుక ఉవాచ. ప్రభుజీ, దీన్ని బట్టి మన మనకు వేసే ఈ జాతకాలన్నీ కూడా కరెక్ట్ అవుతాయేమో కదా ప్రభుజీ? అవును మాత. అంటే మన నక్షత్రాలు గణాలను బట్టి. యత్తదిష్టోః
పరమం పదం అభివదంతి యత్ర మహాభాగవతో ధ్రువ ఔత్తానపాధి అగ్నినేంద్రేణ ప్రజాపతినా కశ్యపేణ ధర్మేణ చ సమకాలయగ్భిః స బహుమానం దక్షిణతః క్రియమాణః ఇదానీమపి కల్పజీవి నామ జీవ్య ఉపాస్తే తస్యేహానుభావ ఉపవర్ణితః రామకృష్ణ ప్రభు చదువుతారా? చదువుతాను. హరే కృష్ణ. శుకదేవ గోస్వామి పలక సాగేను. రాజా సప్తర్షి మండలమునకు 13 లక్షల యువజనములకు అనగా 1,04,00,000 మైళ్ళు పైన గల ప్రదేశమును పండితులు విష్ణు భగవాని పరమ పదమని వర్ణించురు. ఉత్తానపాద సుతుడు పరమ భాగవతోత్తముడు నగు ధ్రువుడు భాగవతోత్తముడు నగు ధ్రువుడు కల్పాంతము వరకు ఉండేడి జీవులకు జీవన కారకుడై అచ్చట వసించియుండును. అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతి, కశ్యపుడు, ధర్మధ వారలు పరమ ఆదరంతో అతనికి వందనములు చేయించు ప్రదక్షిణము కావించియుందురు. అట్టి భక్త ధ్రువుని చరితమును నేను ఇదివరకే చతుర్థ స్కందమున వివరించి ఉంటిని. ఓకే. సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సో సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, ఇంతకుముందు అధ్యాయంలో మనము సప్తర్షుల యొక్క లోకము వరకు చూసాము. ఈ సప్తర్షుల లోకానికంటే కూడా 1,04,00,000 మైళ్ళ దూరంలో మనకి ధ్రువుడి యొక్క లోకం ఉంది. అది విష్ణు భగవానుడికి పరమ పదమని వర్ణిద్దరు. అంటే విష్ణు భగవానుడి యొక్క లోకం అంటే, ఇప్పుడు చూడండి, ధ్రువలోకాన్ని ధ్రువుడికి భగవంతుడు ధ్రువలోకాన్ని ఇచ్చేశారు అని అనుకోండి. అంటే ఏముందిలేండి, ఒక లోకం ఇచ్చేశారు అని అనుకుంటాం, లేకపోతే ఏదో ఒక ప్రదేశాన్ని ఇచ్చారు అనుకుంటాం. అది ఎంత గొప్ప ప్రదేశమో చూడండి. ఆ ప్రదేశము, ఆయనకి ఇవ్వబడినటువంటి లోకం ఏదైతే ఉందో, ఆయన పేరు మీద వచ్చినటువంటి లోకం ఏదైతే ఉందో, ఆ లోకం చుట్టూ సమస్త విశ్వం కూడా తిరుగుతూ ఉంది. సమస్త విశ్వం కూడా ఆ లోకం మీదనే ఆధారపడి ఉంది. సెంటర్ ప్లేస్ అన్నమాట. సో అంత గొప్ప ప్లేస్ని ఇచ్చాడు. అంటే విశ్వం మొత్తానికి ఆధారమైనటువంటి, సమస్త విశ్వాలకి ఆధారమైనటువంటి ప్లేస్ని ధ్రువుడికి బహుమతిగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది భగవంతుడు. అయితే ఈ ధ్రువుడు గురించి మనకి స్టోరీ మొత్తం కూడా, ధ్రువుడు ఏ విధంగా ధ్రువలోకానికి అధిపతి అయ్యారు అనేటువంటి విషయాన్ని మనము 4వ స్కందంలో మొత్తం కూడా చూడటం అనేటువంటిది జరిగింది. అయితే కల్ప అంతం వరకు ఉండేటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు సప్తర్షులతో పాటు ఇంకా మిగిలినటువంటి అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతి, కశ్యపుడు, ధర్మనుడు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క లోకం చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తూ అక్కడ ఉన్నటువంటి విష్ణు భగవానుడికి వాళ్ళు నమస్కారాలు తెలియచేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. సో ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు అతి గొప్పదైనటువంటి దాని చుట్టూనే ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు మనం గుడికి వెళ్తే ఏం చేస్తాం? గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ఈ సప్తర్షుల లోకాలు, సూర్యుడు, చంద్రుడు, అందరూ కూడా, అన్ని లోకాలు కూడా ధ్రువుడి చుట్టూనే ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నారంటే అది గుడిలాగా అనమాట వీళ్ళందరికీ. సో అక్కడ విష్ణు భగవానుడు ఉన్నారు కాబట్టి. ఓకే. సహి సర్వేషాం జ్యోతిర్ఘణానాం
ग्रह नक्षत्रादीनाम निमिषेण ग्रह नक्षत्रादीनाम निमिषेण व्यक्तरंहसा भगवता व्यक्तरंहसा भगवता कालेन भ्राम्यमाणानां कालेन भ्राम्यमाणानां तारुणी वावष्टम्भ ईश्वरेण विहितः शश्वधव भासते హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుని పరమ సంకల్పముచే నెలకొలిన ధ్రువలోకము సమస్త గ్రహ నక్షత్రములకు ఆధార స్తంభమై నిరంతరము ప్రకాశించుచుండును. విశ్రాంతి రహితము అవ్యక్తము అతి బలీయమైన కాలము సమస్త గ్రహములను నిరంతరము ఆ ధ్రువలోకము చుట్టూ తిరుగునట్లుగా చేయుచున్నది. భాష్యం చదన ప్రభుజీ. భాష్యము సమస్త గ్రహ నక్షత్రములు కాల ప్రభావములనే తిరుగుతుండునని ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. అట్టి కాలము భగవంతుని మరి యొక్క రూపము. ఎల్లరూ కాల ప్రభావములకు లోబడియే ఉన్నారు. కాని కరుణాంతరంగు రఘుడగు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడకు ధ్రువుని పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడనగా సమస్త జ్యోతిర్మండలమును ధ్రువలోకము యొక్క అధీనమునే నిలిపి కాలము ఆ భక్తుని అధీనమును లేదా అతని సహకారము పనిచేయినట్లుగా ఏర్పాటు చేసిన నిజమునకు సమస్తము భగవంతుని సంకల్పము మరియు నిర్దేశమునే జరిగిపోవును. కాని విశ్వమునందుల ధ్రువుని అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా చేయుటకు ఆ దేవదేవుడు కాలము యొక్క కలాపములను అతని అధీనము నిలిపెను. హరే కృష్ణ. ధ్రువుడికి ఎంత గొప్ప పొజిషన్ ఇచ్చారు చూడండి. అంటే ఎవరికైనా భక్తులు ఎట్లా భక్తుల పట్ల భగవంతుడు పరమ కరుణామయుడుగా ఉంటారు, అలా అని ధ్రువుడు అంత గొప్పగా భక్తిని చేయటం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. ధ్రువుడు చాలా చిన్న వయసులోనే అది కూడా గొప్ప గొప్ప ఋషులు గొప్ప గొప్ప శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో తపస్సులు చేయగలిగినటువంటి వాళ్ళు కూడా ఒక జన్మలో కాదు ఎన్నో వందల జన్మల పాటు తపస్సు చేసి కూడా భగవంతుని ప్రసన్నం చేసుకోలేరు. కానీ ధ్రువుడు 5 నెలల్లోనే చేసుకున్నారు తపస్సు, అది కూడా 5 సంవత్సరాల వయసులో. అంటే ఆయనకి భగవంతుణ్ణి చూడాలి, భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటువంటి విషయంలో ఆయనకు ఉన్నటువంటి పట్టుదల ఎంత గొప్పగా తపస్సులు చేసేటువంటి వాళ్ళలో కూడా లేకపోవడము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ధ్రువుడికి భగవంతుడు ఇచ్చినటువంటి పొజిషన్ చూడండి. సో ధ్రువుడికి ఎంత గొప్ప పొజిషన్ ఇచ్చారంటే కాలాన్ని కూడా నిర్దేశించగలిగేటువంటి పొజిషన్ ఇచ్చారు. ధ్రువుడు చుట్టూ ఇతర లోకాలన్నీ తిరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కాలం యొక్క ఆధీనంలోనే తిరుగుతూ ఉన్నాయి. కాలం అంటే ఎవరు? స్వయంగా భగవానుడే. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడే నేను కాలం యొక్క కాలము నా యొక్క రూపము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇలాంటి కాలం యొక్క ఆధీనంలో ఈ లోకాలన్నీ కూడా ధ్రువు చుట్టూ తిరిగేలాగా భగవంతుడు ఏర్పాటు చేసింది. అంటే ధ్రువుడికి ఇచ్చినటువంటి పొజిషన్ చూడండి, ధ్రువుడికి ఇచ్చినటువంటి గొప్ప స్థితి చూడండి, ధ్రువలోకానికి ఉన్నటువంటి గొప్పతనం చూడండి. సో ఈ రెండు ఈ 3 శ్లోకాలు 1, 2, 3 శ్లోకాల్లో ధ్రువలోకం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారు. సో ఆ విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే భగవంతుడు భక్తుడైనటువంటి ధ్రువుడి పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే సమస్త జ్యోతిర్మండలాలన్నీ కూడా ధ్రువుడి యొక్క లోకం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం. యథా మేడి స్తంభ ఆక్రమణ పశవ మండలాని చరంత్యేవం అగణాగ్రహాదయ కాలచక్ర అయోజిత
ध्रुवमेवावं ध्रुवमेवावलम्ब्य आयुर्धीर्यमाण अकल्पान् आकल्पान्तं परिचंक्रमन्ति नभसि यथा मेघाश्येन तयो वायुवशाः कर्मसारदयः परिवर्तन्ते एवं ज्योतिर्गणाः प्रकृति पुरुष संयोगानुगृहीताः कर्म निर्मित गयो गतयो भुविना पतन भुविना पतन्ति हरे कृष्ण प्रभु ధాన్యమును మార్చుటకు ఎద్దులు కాడికి బంధింపబడినవై తమ నిర్ణీత స్థానములలో అనగా ఒకటి స్తంభమునకు దగ్గరగను ఒకటి నడుమను మూడవది దూరముగను ఆధార స్తంభము చుట్టూ తిరుగుచుండును. అదే విధముగా సమస్త గ్రహములు లక్షలాది నక్షత్రములు ఉన్నతము గౌణమైన తమ కక్షలలో ధ్రువలోకములు చుట్టూ పరిభ్రమించుచుండును. కర్మానుసారము అవి భగవంతునిచ్చే ప్రకృతి యంత్రమునకు సంధింపబడినమై వాయువు వలన ధ్రువలోకము చుట్టూ కల్పాంతం వరకు తిరుగుచుండును. అపార జలరాశిని కలిగి ఉండడి మేఘములు గాలియందు తేలడి రీతి లేదా కర్మఫలముచే గ్రద్దలు ఆకాశమును అత్యంత ఎత్తుకు ఎగిరినను నేలపై పడే అవకాశము లేని చందమున ఆ గ్రహములన్నీను విశాల విశాల ఆకాశమున గాలియందు తేలుచున్నవి. ఓకే, ఒక్కొక్క గ్రహము యొక్క వైశాల్యం చూస్తే చాలా పెద్దగా ఉంది. మళ్ళీ ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి మధ్య దూరం చూస్తే కూడా కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉంది, 16 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. ఇవన్నీ కూడా అంత బరువుండి కూడా ఆకాశంలో అలా తేలుతూ ఉన్నాయి. ఆ తేలుతూ ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా వాటి వాటి కక్షల్లోనే తిరుగుతూ ఉన్నాయి. అలా కక్షల్లో కూడా ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి అంటే ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎలా తిరుగుతున్నాయి అని అంటే, ఇప్పుడు కాడికి ఎద్దుని కట్టేస్తే ఆ కాడి సెంటర్లో ఒక ఒక పోల్ ఉంటుంది, ఆ పోల్ చుట్టూ తిరగాలన్నమాట ఆ ఎద్దు. ఆ ఏది గానుగు చుట్టూ తిరుగుతున్నటువంటి ఎద్దు ఏ విధంగా అయితే అది ఆ కక్ష మారడానికి అవకాశం లేదు, ఎందుకంటే కాడికి కట్టేశారు ఎద్దుని. మళ్ళీ ఆ కాడిని ఇంకొక పక్క మధ్యలో ఉన్నటువంటి ఒక పోలికి కట్టారు. కట్టినప్పుడు ఏమవుతుంది, పోల్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తన కక్ష మారకుండా గతి తప్పకుండా అటు ఇటు తిరగకుండా గ్రహాలన్నీ కూడా అలా కట్టివేయబడ్డట్టు ఆ విశ్వంలో అంతరిక్షంలో అలా తిరుగుతూ ఉన్నాయన్నమాట ధ్రువుడి యొక్క లోకం చుట్టూ కూడా. సో ఇది భగవంతుడి యొక్క సృష్టి యొక్క గొప్పతనం, భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి యొక్క గొప్పతనం. వీటిని కంపారిజన్ కూడా చూడండి, ఆ గద్దలు గాలిలో ఎగురుతూ ఉంటాయి కానీ అవి ఎప్పుడు కింద పడవు. సో గ్రద్దల యొక్క రెక్కలు ఆ విధంగా డిజైన్ చేయబడి ఉన్నాయి, అవి ఎప్పుడు కూడా కింద పడవు. పక్షి యొక్క పక్షి గాలిలో ఎగురుతూనే ఉంటుంది అలా. సో ఆ విధంగానే తమ కక్షల్లో అవి అలా ఉన్నాయన్నమాట, ఆ కక్షల్లో నుంచి బయటికి రాకుండా. అది కూడా గౌణమైనటువంటి కక్ష, గౌణ సృష్టి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా, అంటే ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి భౌతికమైనటువంటి వస్తువులతో తయారు చేయబడినటువంటిది ఏదైతే ఉంటుందో అది గౌణ సృష్టి. ఈ గౌణ సృష్టిలో ఉన్నటువంటి గౌణమైనటువంటి కక్షలో ఈ యొక్క గ్రహాలన్నీ కూడా నక్షత్రాలన్నీ కూడా ధ్రువుడి యొక్క లోకం చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. హరే కృష్ణ. ఈ శ్లోకము యొక్క వర్ణనను బట్టి లక్షలాదిగా ఉన్న నక్షత్రములు సూర్య చంద్రాది పెద్ద గ్రహములు ఒక సమూహముగా నెలకొనలేవు. గురుత్వాకర్షణ సిద్ధాంతము లేదా నవీన శాస్త్రజ్ఞుల అటువంటిదే ఏదో సిద్ధాంతము చేత అవి ఒక సమూహముగా ఉండవలసి ఉన్నప్పటికీ అవి ఆ రీతిగా లేవు. ఆ గ్రహ నక్షత్రములన్నీను దేవదేవుడు గోవిందుని సేవకులే. అతని ఆజ్ఞానుసారము
అవి నిర్ణీత కక్షల్లో పరిభ్రమించుచున్నవి. ఆ కక్షలను గ్రహ నక్షత్రముల అధిష్టాన దేవతలకు ప్రకృతి వసగనెట్టి యంత్రములుగా భావించవచ్చును. ఆ విధముగా అవి భక్త ధ్రువుడు వసించి ఉన్నట్టు ధ్రువలోకము చుట్టూ ప్రదక్షిణము కావించుతూ దేవదేవుని ఆజ్ఞలను పాలించుచున్నవి. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.52 యందు ఇట్లు ధ్రువపరచబడినది. యచ్చుక్షరేష నవిత సకలగ్రహాణం రాజా సమస్త సురమూర్తిర శేష తేజ యస్నాజ్ఞయా భ్రమతి సంభక్తకాల చక్రో గోవిందం ఆదిపురుషం తమహం ప్రజామి. సమస్త గ్రహములకు రాజాను రాజును అపారమగు ఉష్ణమును కాంతిని కలిగిన వాడును భగవన్ నేత్రముగా భావింపబడిన వాడును అగు సూర్యుడు యవ్వాను ఆధీనము నిలిచి నిర్ణీతమగు కాలచక్రమున పరిభ్రమించును. అట్టి ఆదిదేవుడు గోవిందుని నేను భజించును. అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహము కూడా దేవదేవుని ఆజ్ఞకు బద్ధమై నిర్ణీతమగు కక్షలు అనగా కాలచక్రము పరిభ్రమించుచున్నదని ఈ బ్రహ్మ సంహిత శ్లోకము ధ్రువపరుచున్నది. లౌకికులకు శాస్త్రజ్ఞులు సృష్టించినట్టి గురుత్వాకర్ష సిద్ధాంతముతో లేదా మరేదో ఊహాత్మక సిద్ధాంతముతో దీని గట్టి సంబంధము లేదు. ఓకే, ఒక్క నిమిషం ప్రభుజీ. సో మనకి నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, గ్రహాలు కానీ, మనకి ఈ సమస్త అంతరిక్షంలో మనకి ఎలా కనిపిస్తాయి అంటే ఇవన్నీ కూడా ఒక కూటమిలాగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇవన్నీ ఒక గుంపులు గుంపులుగా ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ అవన్నీ గుంపులు గుంపులుగా లేవు. అవన్నీ విశ్వంలో చాలా దూరంలో ఉన్నాయి. ఒకటికి ఇంకొకటికి మధ్య చాలా దూరం ఉంది. సో ఇవన్నీ కూడా వాటి వాటి కక్షల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే శాస్త్రజ్ఞులు మనకి అనేక రకాల రీసెర్చ్లు చేసి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటుందో వాటి ప్రకారం గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇవన్నీ కూడా భూమి వైపుకి ఆకర్షింపబడుతున్నాయి అనేటువంటి విషయం ఏదైతే చెప్తారో దాని అట్లా చూస్తానికి లేదు. వాటి మీద గురుత్వాకర్షణ శక్తి కూడా పనిచేయట్లేదు. అవి అంత దూరంలో అదే కక్షలో అలానే తిరుగుతూ ఉన్నాయి, అటు ఇటు కదలట్లేదు అని అంటే వాటి మీద ఎలాంటి ఇతర గ్రహాల యొక్క ఆకర్షణ కూడా వాటి మీద లేదు. అంత ఆకర్షణ లేనంత దూరంలో అవి ఉన్నాయి. ఒకవేళ అవి పక్కపక్కనే గుంపులు గుంపులుగా ఉంటే అవి వచ్చి ఒకదానికి ఒకటి ఆకర్షింపబడి ఆ ఆకర్షణకి అంటే ప్రతి గ్రహానికి ఉన్నటువంటి ఏదైతే ఆకర్షణ శక్తి ఉంటుందో ఆ ఆకర్షణ శక్తి అనేది ఇంకొక గ్రహానికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి గుంజి ఆ గ్రహం ఇంకొక గ్రహము ఢీకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అలాంటి ఆకర్షణ శక్తి కూడా లేదు. అంటే ఇప్పుడు చూడండి, ఒకవైపు ఒకవేళ ఒక గ్రహం యొక్క ఆకర్షణ శక్తి ఇంకొక గ్రహం మీద ఉన్నప్పుడు ఆ గ్రహానికి ఇంకొక గ్రహం దాని తర్వాత ఉన్నటువంటి గ్రహం మీద ఆకర్షణ, అంటే వీటి అన్నిటి యొక్క ఆకర్షణ ఇటువైపు గుంజే బలము అటువైపు గుంజే బలం రెండు సమానంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మధ్యలో ఉన్నది అటు ఇటు కదలదు. సో ఆ విధంగా ఇవన్నీ కూడా వాటి వాటి కక్షల్లో భగవంతుడు ఎంత బ్యాలన్స్డ్గా వాటి మీద ఆకర్షణ శక్తిని ఉంచారు అని అంటే అవి వాటి కక్షల్లోనే ఉండే విధంగా వాటి మీద ఉన్నటువంటి ఇతర గ్రహాల యొక్క లేకపోతే ప్రకృతి యొక్క ప్రకృతి బంధించినట్లు ఆకర్షణ శక్తితో ప్రకృతి ఈ గ్రహాలన్నింటినీ వాటి వాటి కక్షల్లో బంధించేసింది అన్నమాట. సో ఆ విధంగా అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నిటికీ ఇలా చేయడానికి ఇలా తిరగడానికి కారణం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క నిర్దేశం, భగవంతుడి ఆజ్ఞ. భగవంతుడి ఆజ్ఞ ప్రకారంగా ఈ గ్రహాలన్నీ కూడా భగవంతుడికి సేవ చేస్తున్నాయి ఆయా కక్షల్లో తిరుగుతూ, వాటికి ఇవ్వబడినటువంటి కక్షల్లో తిరుగుతూ. దీనికి ప్రూఫ్ ఏంటి అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే అవన్నీ కూడా వాటి వాటి కక్షల్లో తిరుగుతున్నాయి అనడానికి ప్రూఫ్ ఏంటంటే గ్రహాలన్నింటిలో కూడా శక్తివంతమైనటువంటి గ్రహం ఏమిటి అంటే సూర్యుడు. ఇలాంటి సూర్యగ్రహం గురించి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏమని చెప్పారు, సమస్త గ్రహాలకి రాజు అయినటువంటి ఉష్ణాన్ని కాంతిని కలిగి ఉన్నటువంటి సూర్యుడు కూడా భగవంతుడి యొక్క నేత్రముగా పరిగణింపబడతాడు. అలాంటి నేత్రముగా పరిగణింపబడేటువంటి సూర్యుడు కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఈ కాలచక్రంలో తన యొక్క కక్షలో ఆయన తిరుగుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి బ్రహ్మ సంహిత తెలియజేస్తుంది. ఓకే, సూర్యగ్రహం కూడా దేవదేవుడి యొక్క ఆజ్ఞ మేరకే తన కక్షలో తిరుగుతుంది అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహిత ద్వారా అర్థమవుతుంది. అందుకనే బ్రహ్మ సంహితలో కృష్ణుడిని ప్రార్థిస్తూ ఆయన ఈ విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఉన్నటువంటి అన్ని కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చదవండి ప్రభుజీ నెక్స్ట్. వేరే వాళ్ళు ఎవరైనా చదువుతారా? చాలా పెద్ద ఉంది భాష్యం. రాధారాణి మాతాజీ మీరు చదువుతారా సగం? చదవలేను ప్రభుజీ. హరే కృష్ణ. నాకే అవకాశం ఇస్తారా ప్రభుజీ? ప్రభు
హైమతి మాతాజీ మీరు కొంచెం చదవండి, సత్యవతి మాతాజీ మీరు రెండు పేరాలు చదవండి, కంప్లీట్ చేద్దాం. ప్రభుజీ ఎక్కడి నుంచి ప్రభుజీ? గ్రహ కక్షల దగ్గర నుంచి ప్రభుజీ. లౌకిక శాస్త్రజ్ఞులు భగవంతుని శాసనము తప్పించుకున్న వాళ్ళు. ఓకే ప్రభు, హరే కృష్ణ. లౌకిక శాస్త్రజ్ఞులు భగవంతుని శాసనమును తప్పించుకుని కోరుదురు, కనుకనే గ్రహములు చరించేది వివిధ పరిస్థితులను వారు కల్పనము కావించుతుందరు. అయినను భగవదాజ్ఞ ఒకటియే గ్రంథచలమునకు కారణమై ఉన్నది. సమస్త గ్రహముల అధిష్టాన దేవతలందరూ పరమ పురుషులే. దేవదేవుడు కూడా పరమ పురుషుడే. పరమ పురుషుని ఆజ్ఞపై వివిధ నామధారులకు అధీన పురుషులందరూ అనగా దేవతలు అతని దివ్య సంకల్పమును నెరవేర్చుచుందరు. ఈ విషయము కూడా భగవద్గీత 9.10 శ్రీకృష్ణ భగవానునిచే ఇట్లు ధృవపరపబడినది. మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేవ కౌంతేయ జగత్రీ పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమును సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరలా మరలా సృష్టింపబడుచు లయమునందుచున్నది. గ్రహ కక్షలు జీవుల దేహమును పోలినట్టివి. ఏలయనగా ఆ రెండు యంత్రములను దేవదేవుని చేతనే నియమింపబడుతున్నవి. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు 18.61 యందు ఇట్లా పలికెను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాన్ని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆశీనులైనట్లుగా ఉన్న సర్వజీవుల గతులను నిర్దేశించుతున్నాడు. ప్రకృతి దత్తమైన యంత్రము అది దేహ యంత్రమే కాని గ్రహకక్ష యంత్రమే కాని భగవదాజ్ఞ అనుసరించి పనిచేయను. ఈ ప్రకారము భగవంతుడు మరియు ప్రకృతి కలిసికట్టుగా ఈ మహావిశ్వమును పోషించుదురు. నిజమునకు ఈ విశ్వమునే కాదు, దీనికి పరముగా ఉన్న కోట్లాది విశ్వమును కూడా వారు పోషించుతున్నారు. సో ఇందాక మనకి బ్రహ్మ సంహిత ఆధారంగా మనకు అర్థమవుతుంది ఈ సృష్టిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క చలనం అనేటువంటిది భగవంతుడి యొక్క ఆధీనంలోనే జరుగుతుంది అనేటువంటి విషయం. ఇంకొకటి భగవద్గీతలో ఇవ్వబడినటువంటి ఇంకొక శ్లోకం 9.10 కృష్ణుడే స్వయంగా చెప్పాడు. బ్రహ్మ కూడా అదే చెప్పాడు, కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానైన కౌంతేయ జగద్వి పరివర్తతే. అంటే ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది నా అధ్యక్షతలో ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అంటే నేను నా అధ్యక్షతలో ఉండడం, నా కంట్రోల్లో ఉంది అని చెప్పడం. నా కంట్రోల్లోనే ఈ స్థావర జంగాలని సృష్టిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. ఇంకొకసారి కృష్ణుడు 18.61 ఏం చెప్పారు అంటే, ఈశ్వర సర్వభూతానం హృద్దేశో అర్జున తిష్టతి కామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అనేటువంటి. దీని మీనింగ్ అంటే ఇప్పుడు భౌతిక శక్తి అనేటువంటి యంత్రం మీద ఆసీనుడై ఉన్నటువంటి సర్వ జీవుల యొక్క గతులని నిర్దేశించుతున్నది ఎవరు అంటే నేనే అనేటువంటి విషయాన్ని చెప్తున్నది. అంటే ప్రకృతిని ఒక యంత్రంలా చూపిస్తున్నారు, దేహాన్ని ఒక యంత్రంలా చూపిస్తున్నారు, గ్రహ కక్ష కూడా ఒక యంత్రమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే జరుగుతున్నాయి, వీటన్నిటిని యంత్రంగా ఎలా అయితే చూపించారో అదే విధంగా భగవంతుడు వీటన్నిటిని కూడా ఆ కక్షలో తిప్పుతూ ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ విధంగా భగవంతుడు ఈ విశ్వం మొత్తాన్ని కూడా పోషిస్తున్నట్లు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. చదవండి మాతాజీ, సత్యవతి మాతాజీ నెక్స్ట్. గ్రహ నక్షత్రములు ఏ విధముగా తీరుచున్నవనేది ప్రశ్నకు కూడా ఈ శ్లోకంలో సమాధానం చెప్పబడినది. ముమ్మాటికి అది గురుత్వాకర్షణ సిద్ధాంతం వలన కాదు, గ్రహములన్నీ వాయుచలనం చేతనే తేలగలుగుచున్నవి. అపార జలరాశిని కలిగి ఉన్న మేఘములు పెద్ద పెద్ద గ్రద్దలు ఆకాశం నెట్లు తేలగలుగుచున్నవు. అదే ఏర్పాటు గ్రహములు కూడా తీరుచున్నవి. నేటి కాలపు విమానములు కూడా అదే రీతిగా పనిచేయును. వాయు నియంత్రణ చేతనే అవి ఆకాశం ఎగురుచు క్రింద పడక నిలిచి ఉండను. పురుషుడు మరి ప్రకృతి యొక్క సహకారం చేత అట్టి వాయు నియంత్రణము సాధ్యమవుతున్నది. ఆ విధంగా భౌతిక ప్రకృతి మరియు భగవంతుని అంటే పురుషుడు సహకారం చే విశ్వకలాపములన్నీ సజావుగా జరిగిపోవచ్చున్నవి.
ప్రకృతి కూడా బ్రహ్మ సంహిత 5.44 ఇట్లు వివరించబడినది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ చాయేవ యస్య భువనాని విభర్తి దుర్గ ఇచ్ఛాన రూపమసి యస్య చ చేష్టతే స గోవిందమాది పురుషం తమహం భజామి. చిచ్చక్తి ఛాయారూపమైనటి మాయ ఈ భౌతిక జగత్తుకు సృష్టి స్థితి లయకారమైన దుర్గాదేవిగా జల్లచే అర్చింపబడును. యవ్వాణి ఆజ్ఞ మేరకు ఆ దుర్గాదేవి సమస్త కార్యములను నిర్వహించుచున్నదో అట్టి ఆదిదేవుడగు ఆ గోవిందని భజింతును. ప్రకృతి అంటే భగవంతుని బహిరంగ శక్తి దుర్గాదేవి అనియు లేదా విశ్వమరణ మహాదుర్గమను దుర్గమును పరిరక్షించే శ్రీ శక్తి రూపిణి అనియు తెలియబడును. దుర్గమనగా కోట అనియు అర్థము కలదు. ఈ విశ్వమరణి మహాదుర్గమును బద్ధజీవులందరినూ బంధింపబడి ఉన్నారు. భగవత్ కరుణచే ముక్తులు కానిదే వారు ఆ కోట నుండి బయటపడచాలరు. ఈ విషయమును భగవంతుడే భగవద్గీత 4.9 యందు ఇట్లు ప్రకటించి ఉన్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం మేవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఈ విధముగా భగవత్ కరుణచే కృష్ణ భక్తి బారును పడిసినంత మాత్రమున మనుషుడు ముక్తుడు కాగలడు. అనగా ఈ విశ్వమనుడి మహాదుర్గం నుండి బయటపడి అతడు ఆధ్యాత్మిక జగత్తుకు చేరగలడు. ఓకే మాదాజీ, ఒక నిమిషం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, మామూలుగా ఈ ప్రకృతిలో మొత్తం కూడా గురుత్వాకర్షణ శక్తి ఆధారంగానే పనిచేస్తుంది అనేటువంటిది మనకి చెప్తున్నటువంటి విషయం, శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయం. అంటే ఏదైనా గాలిలో నిలబడగలుగుతుంది లేదంటే గాలిలో నిలబడలేకపోతుంది అంటే దాని మీద ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం. ఇలాంటి గురుత్వాకర్షణ శక్తి ఆధారంగానే ఏదైనా సరే, ఇప్పుడు మనం విమానాలను కనిపెట్టినా లేకపోతే గాలిలో ఎగిరే యంత్రాలను కనిపెట్టినా కానీ గురుత్వాకర్షణ శక్తి అనేటువంటి ఆధారంగానే మనము యంత్రాలను కనిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో అలా చూస్తే మరి ఇప్పుడు ఒక గ్రహం కూడా దాని కక్షలో తిరుగుతుంది అని అంటే దాని మీద కూడా గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం వల్లనే అది ఆ కక్షలో అలా తిరుగుతుంది. కానీ భగవంతుడు మరి గాలిలో ఏ విధంగా అయితే మేఘము ఏ గురుత్వాకర్షణ శక్తికి లోనవ్వకుండా ఎలా అయితే తేలుతూ ఉంటుందో, గాలిలో ఏ విధంగా అయితే ఒక పక్షి ఎలా అయితే తేలగలుగుతుందో ఆ విధంగా మిగిలినటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, లేకపోతే నక్షత్రాలు, సూర్యుడు, ఇవన్నీ కూడా గాలిలో అలా తేలుతూ ఉండేలా భగవంతుడు చేశారు, భగవంతుడి యొక్క ఏర్పాటు. సో అంతేకాని ఇవన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా నిలబడి లేవు. అవన్నీ కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లో నిలబడి ఏ విధంగా అయితే కృష్ణుడు మనకి ఒకటి చెప్పారు, ఈ విశ్వం మొత్తం కూడా ఎలా చెప్పారు అని అంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు అన్ని కూడా ఒక ముత్యాల దండతో పోల్చారు. ఇవన్నీ కూడా ఏ విధంగా అట్లా నిలబడి ఉన్నాయి అని అంటే ఆ దండకి ఉన్నటువంటి దారము ఆధారంగా నిలబడి ఉన్నట్లు భగవంతుడి యొక్క శక్తి ఆధారంగా ఇవన్నీ కూడా నిలబడి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా హరే కృష్ణ మ్యూట్ చేస్తారు మాతాజీ. ఓకే, సో ఈ భౌతిక శక్తి అనేటువంటి దాని గురించి కూడా మళ్ళీ ఇక్కడ చెప్పడం అనేటువంటిది, ఈ యొక్క ఏదైతే ఉందో ఇప్పుడు ఈ భౌతిక శక్తి ఏదైతే ఉందో ఈ భౌతిక శక్తిని కూడా దుర్గాదేవిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ దుర్గాదేవి కూడా భగవంతుడి యొక్క భక్తురాలే. సో ఈ దుర్గాదేవి కూడా మనకి భగవద్గీతలో చెప్పబడినట్లు ఈ యొక్క భౌతిక సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళని ఆధ్యాత్మిక సృష్టిలో అంటే అర్హత లేనటువంటి జీవులని ఆధ్యాత్మిక సృష్టిలోకి ప్రవేశించకుండా చేస్తుందన్నమాట. సో బద్ధజీవులందరినీ కూడా బంధించి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. సో దానికి 4.9 శ్లోకంలో చెప్పబడింది ఏమని, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున. సో జన్మ కర్మలకి అనుగుణంగా మనము శరీర త్యాగం చేసిన తర్వాత మళ్ళీ జన్మిస్తున్నాము. ఒకవేళ ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనం శరీర త్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక జగత్తుకి రావాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు వరకు మనం చదువుకున్నప్పుడు మనకి ఏముంది, గ్రహాల యొక్క ప్రభావం గురించి మాట్లాడుకుంటాం.
అనేక రకాలైనటువంటి గ్రహాలు అనేక రకాలుగా చరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహాల యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అంటే సానుకూలంగా లేనటువంటి విధంగా మనకి ఏ విధంగా అయితే గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుందో, శుక్రగ్రహం ప్రభావం, శనిగ్రహ ప్రభావం, బుధగ్రహ ప్రభావం ఏ విధంగా మన మీద అయితే ఉంటుందో, ఆ అలాంటి గ్రహాలన్నీ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. మనం గనక భగవంతుడి యొక్క శరణంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు గ్రహాలు మనల్ని ఏం చేయలేవు. అందుకనే మనము గ్రహాల యొక్క ప్రభావం ఉంది అని చెప్పేసి శాంతి పూజలు చేస్తాం. అలా శాంతి పూజలు చేయకుండగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కృష్ణుడికి కనుక సరెండర్ అయితే గ్రహాలన్నింటినీ కృష్ణుడు కంట్రోల్ చేస్తాడు. సో ఆ విధంగా మనము గ్రహాల అంటే మనకి జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా మన యొక్క జాతకం ప్రకారంగా ఫలానా గ్రహం యొక్క ప్రభావంతో నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీకు ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా గ్రహాలను మనం సంతృప్తి పరచడం కోసం చేసేటువంటి పూజల బదులు మనం చేయాల్సింది ఏమిటి అంటే ఆ గ్రహాలను కంట్రోల్ చేసేవాడికి చేయాల్సినటువంటి పూజలు అవసరం. సో అందుకనే మన యొక్క సరెండర్ అనేటువంటిది కృష్ణుడికి అయి ఉండాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క శరణంలో ఉంటామో అప్పుడు గ్రహాలు కూడా మనల్ని ఏం చేయలేవు, గ్రహాల యొక్క ప్రభావం కూడా మన మీద పనిచేయవు, మన జాతక చక్రం కూడా మారిపోతుంది ఎప్పుడైతే మనం కృష్ణుడికి సరెండర్ అయిపోతామో అప్పుడు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడి యొక్క భక్తి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటి వరకు అయితే కృష్ణుడి యొక్క భక్తి మనకి మనం స్టార్ట్ చేయము అప్పటి వరకు కూడా మనం ఈ విశ్వంలో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రాలకి అనుగుణంగా లేకపోతే గ్రహాల యొక్క ప్రభావాలకి మనం లోనవుతూనే ఉంటాం, ఈ యొక్క ప్రకృతిలోనే బంధింపబడి ఉండిపోతాం. ఆ విధంగా మనం తమోగుణయుతమైనటువంటి లేక రజోగుణయుతమైనటువంటి ఆరాధనలు చేస్తూ సత్వగుణ స్థాయికి రాకుండా భగవంతుణ్ణి ఆరాధించకుండా మనము ఈ భౌతిక లోకంలోనే బంధింపబడే విధంగా దుర్గాదేవి మనల్ని చూస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? మాత్రం నీలరాణి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. గ్రహ పాలకులు కూడా వారి పూర్వజన్మ పుణ్యము వలననే అట్టి మహోన్నత పదవులు లభించినన్నటి విషయము కూడా అతి ప్రధానమైనది. ఈ విషయము ఇచ్చట కర్మ నిర్మిత గతయ అను పదము ద్వారా సూచింపబడినది. ఉదాహరణకు పూర్వము చర్చించినట్లుగా చంద్రుడు జీవుడని పిలువబడినాడు అనగా అతడును మన వంటి జీవుడే, కానీ బహుపుణ్య పరిపాకము చే అతడు ఆ చంద్ర పదవిని అలంకరించి ఉన్నాడు. అదే విధముగా దేవతలందరూ వివిధ పదవులను అలంకరించిన జీవులే. సేవాభావము వలన పుణ్యకర్మల వలన వారికి ఆ పదవులు లభించినవి. కేవలము సూర్యుడొక్కడే భగవదవతారము. ధ్రువలోకాధిపతియగు భక్త ధ్రువుడును జీవుడే. జీవులు రెండు రకములుగా నుందురు. ఒకడు పరమనిత్యుడు అంటే దేవదేవుడు, మిగిలిన వారు సామాన్య నిత్యులు ఉందురు. ఒకడు పరమనిత్యుడు దేవదేవుడు, మిగిలిన వారు సామాన్య నిత్యులు. నిత్యో నిత్యానాం చేతనా చేతనానాం. దేవతలందరూ భగవత్ సేవలోనే నెలకొని ఉన్నారు. ఆ విధముగు ఏర్పాటు చేతనే విశ్వకలాపములన్నీ జరిగిపోచున్నవి. ఈ శ్లోకమున పేర్కొనబడిన మహాగ్రద్ధలు ఎంత పెద్దవి అనగా పెద్ద పెద్ద ఏనుగులనే అవి వేటాడగలవు. అత్యంత ఎత్తుగా ఎగురుచు అవి ఒక గ్రహము నుండి ఇంకొక గ్రహమునకు ప్రయాణించగలవు. ఒక గ్రహము నుండి మరొక గ్రహమునకు ఎగురునప్పుడు అవి గ్రుడ్లను పెట్టగా ఆ గ్రుడ్లు గాలిలో క్రింద పడుచు పొదగబడి పక్షులు బయల్వెడలుచుండును. అట్టి గ్రద్దలు స్వేన అని పిలువబడును. కాని ప్రస్తుతము అటువంటి గ్రద్దలు మనకు కానరావు. అయినను కోతులను పట్టి చంపి తినే గ్రద్దలు మాత్రము మన ఎరుకలో ఉన్నవి. అదే రీతిగా ఏనుగులనే ఎత్తుకుపోయి చంపి తినే బ్రహ్మాండమగు పక్షులున్నవని తెలియవచ్చుచున్నది. ఎగురుట తేలుట ఎనడి కార్యములను వాయు నియంత్రణము చే సాధ్యపరపవచ్చు ననడి విషయమును నిరూపించుటకు గ్రద్ద మేఘముల ఉపమానములు చాలును. అదే రీతిగా భగవదాజ్ఞను అనుసరించి ప్రకృతి వాయు చలనమును నియంత్రించుట వలన గ్రహములు తేలుచున్నవి. ఆ నియంత్రణలో గురుత్వాకర్షణ సిద్ధాంతము ఇమిడి ఉన్నదని ఎవరైనా పలికెడి అవకాశం ఉన్నది. అయినను ఆ సిద్ధాంతములనన్నింటినీ భగవంతుడే తయారు చేసననడి సత్యమును మనము అంగీకరించవలెను. నామమాత్ర శాస్త్రజ్ఞులకు వానిపై ఎటువంటి నియంత్రణము లేదు. భగవంతుడు లేదనుచూ శాస్త్రజ్ఞులు తప్పుగా ప్రకటించవచ్చును, కానీ అది ఏనాడును యథార్థము కాదు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆ పదవిని అలంకరించినటువంటి వ్యక్తులు ఉంటారు.
సో అందరూ కూడా జీవులే అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇప్పుడు చంద్రలోకంలో చంద్రుడు చంద్రగ్రహంలో ఉన్నటువంటి అధిష్టానం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక జీవుడే, ఇతర లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జీవులే. కానీ ఒక సూర్యుడు మాత్రం భగవంతు యొక్క అవతారం, సూర్యుడు జీవుడు కాదు. సూర్యుడి మీద ఉన్నటువంటి వాళ్ళు, సూర్యుడి మీద అధిష్టానం ఎవరైతే ఉన్నారో ఆయన జీవుడు కాదు, ఆయన భగవంతుడి యొక్క అవతారం. అందుకనే మనకి కనిపిస్తున్నటువంటి వాటిల్లో భగవంతుడు అని ఎవరు అనంటే సూర్యుడిని అంటాం, కానీ మిగిలినటువంటి గ్రహాలను అనము, చంద్రుడు కూడా అనము. సో చంద్రుడి మీద ఉన్నటువంటిది కూడా జీవుడే. సో వీళ్ళందరికీ మరి ఆయా పదవులు ఎందుకు ఇవ్వబడ్డాయి అని అంటే వాళ్ళందరి యొక్క సేవను మెచ్చి భగవంతుడు వాళ్ళకి ఆ పదవులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే మన పుణ్యం ప్రభావం వల్ల మనకి ఉన్నత లోకాల్లో అవకాశం వస్తుంది. ఉన్నత లోకాల్లో జన్మించే లెవెల్లో పుణ్యం చే అంటే మన పుణ్యాల వల్ల మనం ఉన్నత లోకాల్లో జన్మిస్తే మన భక్తి వల్ల ఆ ఉన్నత లోకానికి అధిపతులం అవుతుంది. అంటే ఏ విధంగా అయితే ఇంద్రుడు అయ్యాడు, ఏ విధంగా చంద్రుడు అయ్యారు, ఏ విధంగా ఇతర గ్రహాల యొక్క అధిపతులు అయ్యారు, ఆ విధంగా మనం అధిపతులము అవుతాం. చివరికి ధ్రువుడు కూడా చూడండి, ధ్రువుడు కూడా జీవుడే కానీ ధ్రువలోకానికి అధిపతి అయ్యాడు. అంటే ధ్రువలోకం ఏదైతే ఉందో దాన్ని ఒక వ్యక్తిగా చూడం. ధ్రువలోకానికి అధిపతి అయినటువంటి ధ్రువుడు వేరు, ధ్రువలోకం వేరు. ఆ విధంగానే సూర్యుడు వేడు, సూర్యలోకానికి అధిపతి వేరు. సో అలా చూస్తే చంద్రుడు వేరు, చంద్రుడి యొక్క లోకంలో అధిపతి వేరు. సో ఆ విధంగా అధిపతి అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి జీవుడు. ఆ విధంగా చూస్తే సూర్యుడి యొక్క అధిపతి, సూర్యులు అంటే సూర్యగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క అధిపతి భగవంతుడి యొక్క అవతారము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ విధంగా మనము భగవంతుడి యొక్క కరుణతోటి మనం ఈ విధంగా ఆ యొక్క అది భగవంతుడికి సేవ చేసేటువంటి అవకాశాన్ని ఈ విధంగా భగవంతుడు కల్పిస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అని అంటే పెద్ద పెద్ద ఏనుగుల్నే వేటాడగలిగేటువంటి పక్షులు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. రెద్దలు ఉన్నాయి, ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, ఇవి ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి ఎగరగలవంట. మనం కోతుల్ని ఎత్తుకుపోయేటువంటి గద్దల్ని చూసాం, కోతుల్ని చంపి తినేటువంటి గద్దల్ని చూసాము, కానీ ఏనుగులు కూడా ఎత్తకపోగలిగినటువంటి గద్దలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇవి గాల్లో ఎగురుతూనే గుడ్లను పెడతాయంట. సో గాల్లో ఎగురుతూనే గుడ్లను పెట్టినప్పుడు ఆ గుడ్లు గాల్లోనే పొదగబడి పక్షులుగా తయారవుతాయి అని చెప్తున్నారు. ఆ పక్షుల్ని సేన అనేటువంటి పదంతో చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనకి ఇదంతా కూడా చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం ఏమి మనకి ఇదంతా కూడా సృష్టి లేదు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. శాస్త్రజ్ఞులందరూ కూడా భగవంతుడు ఉన్నాడా లేదా అనేటువంటి విషయం మీద మనకి అపనమ్మకాలను కలిగించినా కానీ, భగవంతుడు లేడు అనేటువంటి విషయం వాళ్ళు చెప్పినా కానీ, ఇదంతా కూడా మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శాస్త్రజ్ఞులకి ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది పరిమితమైనది. భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడు సృష్టించినటువంటి లోకాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి మనము శాస్త్రాన్ని మాత్రమే నమ్మాలి. కాబట్టి ఇందులో చెప్పబడినటువంటిది అంతా కూడా యథార్థము అనేటువంటి విషయం మనము అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వరకు మనకి ధ్రువలోకం చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు, ధ్రువలోకం యొక్క గొప్పతనం అనేటువంటిది మనం ఈరోజు చూసాము. రేపు నాలుగవ శ్లోకం నుంచి చూద్దామండి. మూడు శ్లోకాలు ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. నాలుగవ శ్లోకంలో శిశుమార చక్రం గురించి చెప్తారు. శిశుమారం అంటే ఏమిటి అంటే ఒక డాల్ఫిన్ ఆకారంలో ఉంటుంది అనమాట. శిశుమారం అంటే డాల్ఫిన్ అంటే ఈ యొక్క కక్షలు ఏవైతే ఉన్నాయి, ఏ విధంగా అయితే కక్షలు ఇవన్నీ తిరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఊహాత్మకమైనటువంటి చిత్రం గీస్తే కనుక అదంతా కూడా ఒక డాల్ఫిన్ ఆకారంలో వస్తుంది. ఈ డాల్ఫిన్ ఆకారంలో ముఖం దగ్గర ఏముంది, చేతుల దగ్గర ఏమున్నాయి, కాళ్ళ దగ్గర ఏముంది, ఇవన్నీ కూడా మనకి అంటే ఈ ఉన్న ఈ ఈ ప్రకృతి ఈ సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏ ఆకారంలో మనకి కనిపిస్తాయి అంటే ఒక చిత్రం గీస్తే అవి శిశుమార చక్రం అనేటువంటి దాని పేరు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో దాని గురించి మనము నాలుగవ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు 4, 5, 6, 7 నాలుగు శ్లోకాల్లో మనకి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏమ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. హరే కృష్ణ.